ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో నాలుగవ సోమవారము పశ్చాత్తాపడి నిత్య జీవము పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను మొదటి పఠనము అపోస్సుల కార్యములు పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఆ దినములలో అన్య మతస్థులు కూడా దేవుని వాక్కును అంగీకరించిరని యూదయాసీమలో ఉన్న అపోసులు సోదరులు వినిరి పేతురు ఎరుసలేమునకు వచ్చినప్పుడు అన్యులకు సున్నతి అవసరమని వాదించు యూదులు అతనిని విమర్శించిరి సున్నతి పొందని అన్యుల ఇంటికి నీవు అతిథిగా పోయి వారితో కలిసి ఏల భుజించితివి అని పేతురుని వారు ప్రశ్నించిరి అందుచే పేతురు అక్కడ జరిగిన దర్శన సంఘటన గూర్చి మొదటి నుండి చివరి వరకు వివరింపసాగాను నేను నగరములో ప్రార్థన చేసుకునిచుండగా నాకు ఒక దర్శనము కలిగినది ఆ దర్శనములో పరలోకము నుండి నాలుగు కొంగులతో క్రిందకు దింపబడుచున్న ఒక పెద్ద దుప్పటి వంటి దానిని చూచి అది నా ఎదుటకు వచ్చి ఆగినది నేను పరిశీలించి చూడగా అందులో అడవి మృగములు ప్రాకిడి ప్రాణులు ఆకాశ పక్షులు నాకు కనిపించినవి అప్పుడు పేతురు లెమ్ము వీనిని చంపుకొని తినుము అను ఒక స్వరము నాకు వినబడెను కానీ నేను ప్రభు వలదు నేను ఎప్పుడును నిషిద్ధమైనది అశుద్ధమైనది తినలేదు అని బదులు పలికి తిని మరలా ఆకాశము నుండి ఆ స్వరము దేవుడు శుద్ధమైనదని ప్రకటించిన దానిని నీవు నిషిద్ధముగా భావింపరాదు అని వినిపించెను ముమ్మారు అట్లు జరిగిన పిదప అదంతయు పరలోకమునకు తీసుకొని పోబడెను ఆ సమయములోనే కైసరియా నుండి నా కొరకు పంపబడిన ముగ్గురు మనుష్యులు నేను ఉండిన ఇంటి వద్దకు వచ్చిరి సందేహింపక వారితో వెళ్ళుము అని ఆత్మ నాతో చెప్పెను ఆ ఆరుగురు సోదరులు నాతో కైసరియాకు వచ్చిరి మేమందరము కొర్నేలి ఇంటికి వెళ్ళితిమి నీవు యొప్పాకు మనిషిని పంపి పేదురు అను సీమోనును పిలిపింపుము అతడు నీకు కొన్ని మాటలు చెప్పును ఆ ఉపదేశముచే నీవు నీ కుటుంబము రక్షింపబడుదురు అని ఒక దేవదూత తన ఇంటిలో కనిపించి చెప్పినదంతయు అతడు మాకు వినిపించెను నేను మాట్లాడుటకు ప్రారంభించినప్పుడు మొదట మనపై దిగివచ్చినట్లుగానే పవిత్రాత్మ వారిపై దిగివచ్చెను యోహాను నీటితో భక్తిస్మమిచ్చెను కానీ మీరు పవిత్రాత్మతో జ్ఞానస్థానము పొందుదురు అని ప్రభువు చెప్పిన విషయము అప్పుడు నాకు జ్ఞాపకము వచ్చినది ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మనకు ఇచ్చిన వరమునే అన్యులకు ఇచ్చెను ఆయనను కాదనుటకు నేను ఎవడను అని పేతురు వారికి తెలియజెప్పెను వారు ఇది విని విమర్శించుట మానివేసి పశ్చాత్తాపడి నిత్యజీవము పొందుటకు దేవుడు అన్యులకు కూడా అవకాశము కల్పించెను అని దేవుని స్థుతించిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన సజీవుడగు దేవుడైన నీ కొరకు నా హృదయము తపించుచున్నది ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనము వరకు నేను మీతో నొక్కి ఒక్కానుంచట ఏమనగా గొరిల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి దొంగయు దోపిడి కాడునై ఉన్నాడు ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి కావలివాడు వానికి తలుపు తీయును గొర్రెలు వాని స్వరమును గుర్తించును అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును తన గొర్రెలను అన్నింటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను కాని ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయిరి అందుచేయేసు మరలా ఇట్లు చెప్పెను గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోపిడిగాండ్రు గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు ద్వారమును నేనే ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును అతడు వచ్చిపోవచ్చు ఉండును వానికి మేత లభించును దొంగవాడు దొంగిలించుటకు చేయుటకు నాశనము చేయటకు మాత్రమే వచ్చును నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చియున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగునుగాక